హాయ్, వీ ఛానల్ని యూట్యూబ్లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్లోని యూట్యూబ్ యాప్లో వీ ఛానల్ నరసరావుపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నోస్కూల్ ప్రకాష్ నగర్ నరసరావుపేట. నమస్తే, వెల్కమ్ టు వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరసరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లకు, వైద్య సిబ్బందికి రక్షణ కిట్లు, మాస్కులు, గ్లౌజులు పంపిణీ చేసిన పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు. నరసరావుపేట నియోజకవర్గంలోని ప్రజలందరూ లాక్డౌన్ బంద్కు సహకరించాలి. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నరసరావుపేట పట్టణంలో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఆర్డీఓ వెంకటేశ్వర్లు. నరసరావుపేట నియోజకవర్గంలో లాక్డౌన్ బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాక్డౌన్ బంద్ను వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ గోపిరెడ్డి సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెట్టి రోడ్లపైకి వచ్చే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని, కేసు నమోదు చేస్తారని హెచ్చరించారు. మాస్కులు ధరించని వారిపై, సోషల్ డిస్టెన్స్ పాటించని వారిపై 1000 రూపాయలు జరిమానా విధిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అన్నారు. లాక్డౌన్ బంద్ సందర్భంగా పేదలకు, యాచకులకు భోజనం అందజేయాలి అనుకునే దాతలు టౌన్ హాల్లో, షాదీఖానాల్లో ఉన్న పేదలకు ఒకరిద్దరుగా వెళ్లి భోజనం ప్యాకెట్లను పంపిణీ చేయాలన్నారు. పట్టణ ప్రజలకు బంద్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ కార్యాలయం ఫోన్ నెంబర్ 8790908906కు తెలియజేయాలన్నారు. నరసరావుపేట పట్టణంలో సుమారు 6 కేసులు ఈరోజు కరోనా పాజిటివ్ కేసులు రావడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. వీళ్ళంతా వరవకట్టలో నివసిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు మిగిలిన వాళ్ళందరికీ నెగిటివ్ వచ్చే వీళ్ళ ఆరుగురికి పాజిటివ్ రావడం జరిగింది. అయితే ఎక్కడి నుంచి వచ్చేది, ఈ యొక్క వీళ్ళకు కూడా ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. కాబట్టి ఈరోజు నుంచి, ఈరోజు సాయంత్రం నుంచి నరసరావుపేటలో ట్రైనాట్ టెస్టులు, ర్యాండమైజ్డ్ ట్రైనాట్ టెస్టులు రోజుకి సుమారు 80 మంది చొప్పున ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా ఏవైతే నరసరావుపేటలో రెడ్ జోన్లు ఉన్నాయో, ఈరోజు వరవకట్ట ప్లస్ రామిరెడ్డిపేటలో ముందు ఈ రెండు ప్రాంతాలకి కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి మొట్టమొదట ఈ శాంపిల్స్ టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది. ఇవి నెగిటివ్ వస్తే ఇబ్బంది లేదు, పాజిటివ్ వచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ తిరిగి కన్ఫర్మేటివ్ టెస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈరోజు నుంచి ర్యాండమైజ్డ్ టెస్టులు నరసరావుపేటలో ప్రారంభిస్తున్నాం. ఆల్రెడీ 4 మిషన్లు దీనికి సంబంధించి వస్తున్నాయి. ఒక్కొక్క మిషన్ 20 మందికి టెస్ట్ చేయడం జరుగుతుంది. 2 గంటల్లో ఈ రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈరోజు నరసరావుపేటలో ప్రారంభించి పూర్తిగా ర్యాండమైజ్డ్ స్టడీ చేస్తూ ఉన్నాం. ర్యాండమైజ్డ్ శాంపుల్స్ తీసి ఎవరికైనా ఎక్కడైనా అనుమానం ఉంటే ఖచ్చితంగా సంబంధిత వాలంటీర్లు కానీ డాక్టర్లు కానీ లోకల్గా వాళ్ళని సంప్రదించండి. మీరందరూ కూడా వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా మీ పేర్లు ఇస్తే మాకు ఖచ్చితంగా ఈ వీళ్ళందరికి కూడా
రేపు కానీ ఎల్లుండి కానీ ముందు ఈ ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్లో ఫస్ట్ ఈ రెడ్ జోన్ ప్రాంతం వాళ్ళకి చేసిన తర్వాత వాళ్ళకు కూడా అనుమానం ఉన్న వాళ్ళకి, సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి చేయబడుతుంది. ఈ విధంగా నర్సరావుపేటలో ర్యాండమైజ్ టెస్టులు కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. ఎవరు ప్రజలెవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోనే ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి గారు చెప్పినట్లు మే 3వ తారీఖు వరకు కూడా లాక్డౌన్ ఎక్స్టెన్షన్ జరుగుతుందని చెప్పారు. ఖచ్చితంగా ఇంకా విధి విధానాలు రేపు చెప్తా ఉన్నారు, అవి కూడా రావాల్సి వచ్చింది. ఈలోపు నర్సరావుపేట ప్రజలందరికీ కూడా దయచేసి లాక్డౌన్కి సహకరించండి. ఉదయం 4 గంటలకే ప్రారంభమవుతున్నారు, 6 గంటల నుంచి 9 గంటల వరకు అంటే 4 గంటల నుంచే ప్రారంభమై అన్ని వ్యాపార షాపుల దగ్గర, కూరగాయల దగ్గర చాలా రద్దీగా, ఒకరి మీద ఒకరు, ఒకరికి దగ్గరగా సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఈ యొక్క కూరగాయలు కొనుగోలు కానీ ఇవన్నీ కూడా చేయటం ఇది సరైన పద్ధతి కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించి బయటికి రావాలి. మాస్క్ ధరించకుండా బయటకు వస్తే 1000 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. స్ట్రిక్ట్గా అమలు చేస్తూ ఉన్నాం. లాక్డౌన్ కూడా పూర్తిగా మనం ఎటువంటి కేసులు 14 రోజుల దాకా బయట పడలేదనే విషయం వచ్చేదాకా అందరం కూడా స్ట్రిక్ట్ లాక్డౌన్లో ఉండాలని చెప్పి ప్రజలందరికీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా మీరు బయటికి వస్తే మాస్క్ కంపల్సరీగా వేసుకొని రావాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఈ రెండు కూడా తప్పనిసరిగా చేయాలి. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తమ నివాసంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కంజుల రామకోటిరెడ్డి పాల్గొన్నారు. 14వ తారీఖు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 129వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా కరోనా ప్రబలిన ఈ విపత్కర పరిస్థితుల్లో ఇంట్లోనే ఆయనకి, అదేవిధంగా జ్యోతిరావు పూలే గారి జయంతి 191వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 11వ తారీఖున 191వ జయంతి, ఆ జయంతి సందర్భంగా ఇద్దరు మహానుభావులు కూడా ఈరోజు స్మరించుకుంటూ వాళ్ళకి నివాళులు అర్పించారు. ప్రాణాంతకమైన COVID-19 కరోనా వైరస్పై పోరాటం చేస్తున్న డాక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేనివని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. నర్సరావుపేట ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లకు, సిబ్బందికి సుమారు 7 లక్షల రూపాయలు విలువైన పీపీఈ కిట్లు, N95 మాస్కులు, గ్లౌజులు, ఫేస్ ఫీల్డ్లను ఎంపీ కృష్ణదేవరాయలు అందజేశారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న డాక్టర్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని, ఇందులో భాగంగానే వారి రక్షణ కోసం తమ వంతు సహకారం అందిస్తున్నామని అన్నారు. ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలు పాటించి డాక్టర్లపై ఒత్తిడి తగ్గించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, వీలైనంత వరకు ఇంటి పట్టునే ఉండాలని ఈ సందర్భంగా ఎంపీ కృష్ణదేవరాయలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి శ్రీనివాసరావు, ఆర్ఎంఓ డాక్టర్ టి మోహన్ శేషప్రసాద్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ ఓరుగంటి శేషిరెడ్డి, పీపీ యూనిట్ డాక్టర్లు డి హనుమకుమార్, నాగపద్మజ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ కూడా దాతలందరూ కూడా ముందుకు వచ్చి నర్సరావుపేటలోనే, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో అన్ని చోట్ల కూడా పిఎం కేర్ ఫండ్కి కానీ లేకపోతే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి కానీ ఎవరికి తోచినంత సాయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే చాలామంది ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కడైనా కూరగాయలు అవసరమైనా కానీ, నిత్యావసర అన్నీ అవసరమైనా కానీ, రైస్ కానీ లేకపోతే ఆయిల్ కానీ ఇవన్నీ కూడా సరఫరా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎవరికి తోచిన అంతలో, ఎవరికి సాధ్యపడే అంతలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ దీని అన్నిటికంటే కూడా దీంతో పాటు అన్ని ముఖ్యమైనది ఏంటంటే మన డాక్టర్స్ని కూడా మనం సేవ్ చేసుకోవటం, మనం వాళ్ళని కూడా ప్రొటెక్షన్ ఇవ్వటం. ఎందుకంటే మనకేమైనా అయితే, మనకేమైనా ఇబ్బంది జరిగితే చూడవలసిన డాక్టర్సే. వారు ఆరోగ్యంగా ఉంటేనే మనల్ని కూడా ఆరోగ్యంగా ఉంచగలరు, మనల్ని కూడా రక్షించగలరు. దాంట్లో భాగంగానే ఈరోజు డాక్టర్స్ అందరికీ కూడా నర్సరావుపేట హాస్పిటల్లో డాక్టర్స్ అందరికీ కూడా పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మాస్కులు కూడా ఇవ్వడం జరిగింది, N95 మాస్కులు, అలాగే షీల్డ్ కూడా ఇవ్వడం జరిగింది.
ఇవన్నీ కూడా ఏదైతే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఉందో అది 10 రోజులకి సరిపడా ఇస్తున్నాము. ఈ రోజు నుంచి 10 రోజులకి సరిపోతుంది. అలాగే N95 మాస్కులు కూడా దాదాపుగా 10-15 రోజులు వచ్చే విధంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే మేము చేయగలిగింది మేము చేస్తూ ఉన్నాం. ఇక మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే మిగతా వాళ్ళు కూడా ఎవరైనా కొద్దిగా సహృదయంతో ముందుకు వచ్చి చేయాలి, మంచి సేవ చేయాలి, డాక్టర్స్ని ఆదుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా మీరు కూడా మమ్మల్ని నన్ను రీచ్ అవ్వచ్చు. నేను చెప్పగలను ఎక్కడ నుంచి ఈ పీపీ ఎక్విప్మెంట్ కొనొచ్చు, లేకపోతే మాస్క్ కొనొచ్చు, అక్కడ నుంచి మీరు కొనివ్వచ్చు, లేకపోతే మా దగ్గరికి వచ్చి వేరే విధంగా మేము చేస్తా ఉన్నా కానీ తప్పకుండా మేము మీ అందరికీ కూడా అన్ని విధాలు కూడా ఉంటాము. నర్సరావుపేట పట్టణంలో మొత్తంగా 6 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ మొగలి వెంకటేశ్వరులు సూచించారు. ఉదయం పూట నిత్యావసర సరుకుల కోసం గుంపులుగా వెళ్లవద్దని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, వీలైనంత వరకు హోమ్ ఐసోలేషన్లో ఉండాలని పట్టణ ప్రజలకు ఆర్డీఓ సూచించారు. పట్టణంలో రెడ్ జోన్గా ప్రకటించిన ప్రాంతాల్లో వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులను అందజేసే విధంగా ఏర్పాటు చేశామన్నారు. ప్రజలందరూ సహకరిస్తే పట్టణంలో కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని అన్నారు. ఏదైతే మనం ఈ కరోనా వైరస్ సోకి ఇప్పటికీ మనం గుండూరు పంపించడం జరిగిందో శాంపిల్స్ తీసుకోవడానికి, అందులో ఇప్పటికీ మనకి నర్సరావుపేటకి 6 కేసులు పాజిటివ్ కేసులుగా నిర్ధారణ కావడం జరిగింది. అందుకని ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, అందరూ కూడా హోమ్ ఐసోలేషన్ పాటిస్తూ, అంటే బజార్లోకి వచ్చేసి ఎక్కువ మంది గ్యాదర్ కావడం వల్ల ఇది ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, అందరూ కూడా హోమ్ ఐసోలేషన్లో ఉంటూ డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ పాటించమని చెప్పేసి అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మనకి ఈ యొక్క వెజిటబుల్స్ కానివ్వండి, ఈ గ్రోసరీస్ అంటే ఇంట్లో కిరాణా షాపుకు సంబంధించిన వస్తువులకు సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా రేపు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. అయితే షాపు దగ్గరికి వచ్చే వాళ్ళకు అందరూ కూడా ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఎక్కువ మంది ఒకేసారి వచ్చేసి అక్కడ గుంపులు గుంపులు చేరటం వల్లే మనకి ఒక వ్యాధి బారిన పడే అవకాశం ఉంది కాబట్టి, ఎవరు కూడా అలా గుంపులుగా రాకుండా ఈరోజు తీసుకుంటే ఒక మళ్ళీ 4 రోజుల వరకు వచ్చేటట్టుగా మీరు సరుకులు తీసుకోవడం మంచిదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నర్సరావుపేట పట్టణంలో కరోనా వైరస్ కేసుల నమోదు పెరుగుతున్న నేపథ్యంలో పట్టణంలో రాకపోకలు పూర్తిగా నిషేధిస్తూ ఉన్నామని డీఎస్పీ వీరారెడ్డి అన్నారు. పట్టణంలో అమలు జరుగుతోన్న లాక్డౌన్ బంద్ ఏర్పాట్లను డీఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నర్సరావుపేట పట్టణంలో ఉంటూ ఇతర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసేవారు ఆ ప్రాంతంలోనే ఉండాలని, రోజూ పట్టణానికి వచ్చిపోవటాన్ని అంగీకరించమని డీఎస్పీ అన్నారు. పట్టణంలో లాక్డౌన్ బంద్కు సహకరించాలని, అతిక్రమించిన వారిపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ వీరారెడ్డి హెచ్చరించారు. గుంటూరు జిల్లా ప్రజలందరికీ కూడా మా నర్సరావుపేట పోలీస్ అధికారులు విన్నపం, మీరు ఉద్యోగాల కోసం అని చెప్పేసి ఐడి కార్డులు మెడలో వేసుకుని గుంటూరు లేదా మరో ఇతర ప్రభావిత ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు, రోజు ప్రొద్దుటే ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్తున్నారు, మీరు ప్రతిరోజు వచ్చి వెళ్ళడంలో మేము చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. మాకు ఇక్కడ పట్టణంలో ప్రజలకి కరోనా విముక్తి చేయాలని మేము చేస్తున్న ప్రయత్నాలకు మీ వల్ల భంగం కలుగుతుంది కాబట్టి దయచేసి మీరు ఎవరైతే ఇక్కడ పదవి ఉద్యోగ నిర్వహణ కోసం వస్తున్నారో వాళ్ళు మీ ప్రాంతాలకు దగ్గరలోనే ఎక్కడన్నా రూమ్ తీసుకుండండి. ఈ లాక్డౌన్ క్లోజ్ అయ్యే వరకు కూడా మీరు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి వస్తే కనుక మిమ్మల్ని రానివ్వము, మిమ్మల్ని సరిహద్దులు ఉన్న చెక్పోస్ట్లోనే మా నర్సరావుపేట డివిజన్ పరిధిలో ఉన్నటువంటి సరిహద్దు చెక్పోస్ట్లోనే మిమ్మల్ని ఆపివేయడం జరుగుతుంది. ఈ న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. డైరెక్టర్లే టీచర్లుగా వ్యవహరిస్తూ అతి తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. అబాకస్, బేసిక్ మ్యాథ్స్, ఒలింపియాడ్ మరియు ఐఐటి అండ్ నీట్ మొదలగు పోటీ పరీక్షలకు కాలేజ్ లెక్చరర్స్ చే క్లాసెస్ నిర్వహించి ప్రణాళికాబద్ధమైన విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. ప్రీ స్కూల్,
నర్సరీ నుండి యూకేజీ విద్యార్థుల కోసం ప్రతి వీకెండ్ కలర్స్ డే మరియు డిజిటల్ క్లాసెస్ నిర్వహణ. విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ కోసం ప్రత్యేక క్లాసెస్ నిర్వహిస్తూ విద్యార్థుల చేత హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ మరియు ఎగ్జిబిషన్స్ నిర్వహించడం మా ప్రత్యేకత. క్లాసుకు 30 మంది విద్యార్థులు మాత్రమే. విద్యార్థుల మానసిక శారీరక దృఢత్వం మరియు మేధాశక్తిని పెంపొందించుటకు డాన్స్ కరాటే యోగా క్లాసెస్ నిర్వహణ. విద్యార్థుల మేధాశక్తిని వెలికితీయడం కోసం ఫీల్డ్ ట్రిప్స్. ఒత్తిడి లేని విద్యకు, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధకు, విద్యతో పాటు ఆటపాటలకు నెలవు మా స్ప్రింగ్ బోర్డ్ చిత్తూరు స్కూల్. నరసరావుపేట పట్టణ నడిబొడ్డున అతి విశాలమైన ప్రాంగణంలో క్లాసుల నిర్వహణ. మొదటి సంవత్సరం ఒలింపియాడ్ అండ్ అబాకస్ నందు 70 మంది విద్యార్థులు మెడల్స్ సాధించగా, ఈ విద్యా సంవత్సరం వారి సంఖ్య 350కి చేరే విధంగా శిక్షణ ఇస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్. ప్రతి శనివారం నో బ్యాగ్ డే పాటిస్తూ అతి విశాలమైన క్రీడా ప్రాంగణంలో క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ. తల్లిదండ్రుల కోరిక మేరకు గత సంవత్సరం హాస్టల్ సౌకర్యం ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. మా హాస్టల్ ప్రత్యేకతలు కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే. మినరల్ వాటర్, సౌకర్యవంతమైన బెడ్స్, సొంత ఇంటి తరహా భోజనం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు యోగా క్లాస్. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం సబ్జెక్ట్ టీచర్స్ సమక్షంలో స్టడీ అవర్స్ నిర్వహణ. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక కేర్ టేకర్. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి. నర్సరీ నుండి 10th వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. మరిన్ని వివరాలకు సంప్రదించండి స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, రిక్షా సెంటర్, ప్రకాష్ నగర్, నరసరావుపేట. ఫోన్ నంబర్ 9949296466. అన్ని ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సరావుపేట పట్టణంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పట్టణంలోని వరవకట్ట, అరండల్పేట ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలు పర్యటించి 200 మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి వైరస్ టెస్టింగ్లకు పంపిస్తున్నామని COVID-19 కరోనా వైరస్ స్పెషల్ టీమ్ ఇన్ఛార్జ్ డాక్టర్ నాగపద్మజ అన్నారు. ఇప్పటికే పట్టణంలో 33 మంది అనుమానితులను క్వారంటైన్కు పంపించామని చెప్పారు. పట్టణంలో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం, నిమ్ము లక్షణాలతో పాటు ఒళ్ళు నొప్పులు, నీరసంగా ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో పేరు నమోదు చేసుకుని పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ నాగపద్మజ సూచించారు. నేను డాక్టర్ నాగపద్మజ, పీపీ రెడ్ నర్సరావుపేట మెడికల్ ఆఫీస్ నుండి. నర్సరావుపేట పౌర ప్రజలందరికీ నమస్కారం. ఈ కరోనా గురించి అందరూ భయభ్రాంతులతో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం నర్సరావుపేట వరవకట్ట ఏరియాలో ఒక 6 కేసులు నమోదయ్యాయి. అందరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు వీళ్ళు, అన్నదమ్ముల కుటుంబానికి, పక్కపక్క ఇళ్లలో నివసిస్తూ ఉన్నారు. శ్రీ మల్లాల శ్రీనివాసరావు చనిపోయిన అతనికి భార్య, వాళ్ళ కూతురు, నెక్స్ట్ వాళ్ళ బ్రదరు, నెక్స్ట్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్, వాళ్ళ డాటరు పాజిటివ్ వచ్చినాయి ఇప్పటివరకు. ఇంకా అన్నీ మన టౌన్లో స్కాటర్డ్గా మొత్తం ర్యాండమైజ్డ్గా కొన్ని ఏరియాస్ అన్నీ సెలెక్ట్ చేసి సిమ్టమాటిక్గా ఉన్న కేసులు కానీ, ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ మనము టెస్ట్ చేయించడం జరిగింది ఇక్కడ నర్సరావుపేట హాస్పిటల్లో. ఫస్ట్ విడతగా ఒక 33 మందికి, నెక్స్ట్ 2వ విడతలో 18 మందికి మనం టెస్ట్ చేయించడం జరిగింది. వాళ్ళందరికీ కూడాను నెగిటివ్ అయి వచ్చింది, ఎవరికి పాజిటివ్ రాలేదు. కాబట్టి నర్సరావుపేట ప్రజలందరూ కొంచెం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఎవరు భయపడకుండా, నెక్స్ట్ ఇతనికి ఎలా వచ్చిందనే దాని సోర్స్ గురించి మేము చూస్తున్నాము. వాళ్ళని కూడా అడిగి చూస్తున్నాము, వాళ్ళు ఎక్కడికన్నా బయటికి వెళ్ళడం కానీ, లేకపోతే వాళ్ళని ఎవరన్నా వచ్చి కలవడం కానీ జరిగిందా అనే దాని గురించి వెతుకుతున్నాం మేము. వరవకట్లో కానీ, లేకపోతే అతను వర్క్ చేసిన రామిరెడ్డిపేట ఏరియాలో కానీ ఎవరన్నా ఉన్నారా అతను కలిసిన వాళ్ళు అనే దాని గురించి వెతుకున్నాము. ఎవరైనా సింటమాటిక్గా అంటే కరోనా సింటమాటిక్ సింటమ్స్ అంటే డ్రై కాఫ్, ఫీవర్, బాడీ పెయిన్స్, నెక్స్ట్ కోల్డ్, స్నీజింగ్ అంటే తుమ్ముళ్ళు రావడము, ఇలాంటివి ఎవరన్నా లక్షణాలతో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా వాళ్ళల్లో పెద్ద వయసు ఉన్నవాళ్ళు, బీపీలు, షుగర్లు, నెక్స్ట్ కార్డియా కాంప్లికేషన్స్ అంటే గుండెకి సంబంధించిన జబ్బులు, లేకపోతే కిడ్నీకి సంబంధించిన జబ్బులు, లివర్కి సంబంధించిన జబ్బులు, లేకపోతే ఆస్తమా జబ్బులు ఉన్నవాళ్ళు, నెక్స్ట్ దీనికి టీవీకి సంబంధించిన నిమ్ము జబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడాను ముఖ్యంగా కావాల్సిందిగా టెస్టులకి వచ్చి చేయించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. నెక్స్ట్ ఈరోజు దానికోసం అనేసి ఇప్పుడు ఈ 6 కేసులు పాజిటివ్ వచ్చినాయి అనేసి ఈరోజు 200 మందికి ర్యాపిడ్గా టెస్టులు చేయించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వరవకట్ట ఏరియాలో వాళ్ళ దగ్గరలో ఇరుగు పొరుగున ఉన్న వాళ్ళకి మెయిన్గా ఎవరికన్నా వచ్చిందా, లేకపోతే వాళ్ళ వల్ల వీళ్ళకి వచ్చిందా అనే దాని గురించి తెలుసుకోవడం కోసము
వరవకట్ట ఏరియాలో ఒక 100 మందిని, నెక్స్ట్ రామరెడ్డిపేట ఏరియాలో అతను వర్క్ చేసిన ప్లేస్ కాబట్టి అక్కడ ఒక 100 మందిని ట్రేస్ అవుట్ చేసి ఈరోజు టెస్టులు చేయించడం జరుగుతుంది. నర్సరావుపేట పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి అన్నారు. ఇందులో భాగంగా పట్టణంలో రోడ్లను వీధులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని, ప్రత్యేక ద్రావణాలతో పిచికారీ చేస్తున్నామని అన్నారు. పట్టణ ప్రజలు అందరూ లాక్డౌన్ బంద్కు సహకరించాలని కోరారు. మాస్కులు ధరించకపోయినా, రోడ్లపై ఉమ్మివేసినా, సోషల్ డిస్టెన్స్ పాటించకపోయినా 1,000 రూపాయలు జరిమానా విధిస్తామని కమిషనర్ శివారెడ్డి పట్టణ ప్రజలను హెచ్చరించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 129వ జయంతి కార్యక్రమాన్ని పట్టణంలోని 5వ వార్డు క్రిస్టియన్ పాలెంలో వైకాపా నాయకులు మల్లెల అశోక్ ఆధ్వర్యంలో నిరాడంబరంగా నిర్వహించారు. లాక్డౌన్ బంధు అమలులో ఉండటంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించలేకపోయామని ఈ సందర్భంగా మల్లెల అశోక్ అన్నారు. ఈ కార్యక్రమంలో మేరీ ఖర్చు మెమోరియల్ బాప్తిస్టు సంఘం అధ్యక్షులు జి వెంకయ్య, దేవదానం, యోహాను, చిన్న, మురళి, దాసు పాల్గొన్నారు. నర్సరావుపేట పట్టణంలోని 5వ వార్డు క్రిస్టియన్ పాలెంలో వైకాపా నాయకులు కందుల ఎజ్రా ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 129వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పంగులూరు విజయ్ కుమార్, బొమ్మ జయరావ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నర్సరావుపేట పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలన కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మున్సిపల్ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి రామ్కీ ఫౌండేషన్ తరపున రామ్కీ ఇన్ఫ్రా పీపీఈ సామాగ్రిని వైకాపా లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకుమాను బాలహనుమంతరెడ్డి, కాకుమాను ఫౌండేషన్ చైర్మన్ కాకుమాను సదాశివరెడ్డి, రామ్కీ ఫౌండేషన్ అధికారి బాలకృష్ణలు మున్సిపల్ కమిషనర్ శివారెడ్డికి అందజేశారు. కరోనా వైరస్ అనేది ప్రమాదకరంగా ఉంది, చాలా స్పీడ్గా ఒకరి నుంచి ఒకరికి కూడా వ్యాప్తి చెందుతుంది. దాన్ని నివారించడానికి పట్టణ ప్రజల్ని వైరస్ బారిన పడకుండా కాపాడటానికి అన్ని రకాల డిజన్ఫెక్షన్ చర్యలు తీసుకుంటున్నాం. పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లు, శానిటరీ సెక్రటరీలు, శానిటరీ మేస్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్స్, మున్సిపల్ సిబ్బంది ఒక యూనిటీగా కలిసి పనిచేస్తున్నాం. ఎప్పటికప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి యొక్క సహకారం, వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. వాటికి అనుగుణంగా స్పెషల్ ఆఫీసర్ ఆడవ్ గారి ఇన్స్ట్రక్షన్స్ కూడా తీసుకుంటూ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలెవరూ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అందులో భాగంగానే రామ్కీ ఫౌండేషన్ వారు 2 లక్షల వాల్యూతోటి సుమారు 200 సేఫ్టీ కిట్స్, 800 గ్లౌజెస్ సప్లై చేస్తున్నారు. వారికి మరి నర్సరావుపేట పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చాలామంది దాతలు కూడా సంప్రదిస్తున్నారు, పురపాలక సంఘానికి మీ యొక్క సహకారం కావాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఎంఆర్పిఎస్ నర్సరావుపేట అధికార ప్రతినిధి చీతరాల మీరయ్య మాదిగ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. లాక్డౌన్ బంద్ నేపథ్యంలో ములకలూరులోని తన స్వగృహంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని తమ కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించుకున్నామని మీరయ్య మాదిగ తెలియజేశారు. రొంపిచెర్ల మండలంలో లాక్డౌన్ బంద్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వైకాపా నాయకులు పడాల చక్రరెడ్డి సుబ్బారెడ్డి, గంగిరెడ్డి సుబ్బారెడ్డి, కల్లి హనిమిరెడ్డి, మారెళ్ల అప్పిరెడ్డి, గొట్టం అనిమిరెడ్డి ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లకు, వైద్య సిబ్బందికి రక్షణ కిట్లు, మాస్కులు, గ్లౌజులు పంపిణీ చేసిన పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు. నర్సరావుపేట నియోజకవర్గంలోని ప్రజలందరూ లాక్డౌన్ బంద్కు సహకరించాలి. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సరావుపేట పట్టణంలో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఆర్టీఓ వెంకటేశ్వర్లు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, ప్రకాష్ నగర్, నర్సరావుపేట. హాయ్, వి ఛానల్ని యూట్యూబ్లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్లోని యూట్యూబ్ యాప్లో వి ఛానల్ నర్సరావుపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి.